ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అమ్మా, నువ్వు కూడా కూర్చో అమ్మా. అందరికి పెరుగు వడ్డించేసి నేను కూడా కూర్చుంటాను. అందరిది అయిపోయిన తర్వాత ఒక్కదాని కూర్చొని ఎలా తింటావు గీత? పుట్టినరోజు నాడు ఒంటరిగా కూర్చొని తినడం ఎందుకు? రా కూర్చో. అన్నీ ఇక్కడే ఉన్నాయి కదమ్మా, ఎవరికి వాళ్ళు వడ్డించుకుందాం. నువ్వు కూర్చోమా. ప్రతిరోజు అందరికీ వడ్డించిన తర్వాతే నువ్వు తింటున్నావు. ఇవాళ నీ పుట్టినరోజు కదమ్మా, మాతో కలిసి భోంచేయి తల్లి. తింటానమ్మా, అంజలికి కూడా కాస్త తినిపించి. నాకు తినిపించడం ఏంటమ్మా, నేనేమైనా చిన్నపిల్లనా? నువ్వు ముందు కూర్చో, కూర్చో అమ్మా. తింటానమ్మా, నువ్వు సాంబారాన్ని తిను, సరేగాని కాస్త నెయ్యి వేయినా. ఈ ఇంటికి, మనందరి అనుబంధాలకి, ఆప్యాయతలకి ఎలాంటి దిష్టి తగలకూడదమ్మా. ఎలాంటి దిష్టి తగలకుండా ఇదిగో అత్తయ్య, ముద్ద కింద పడి పగిలింది అంటే దిష్టి పోయినట్టే. మీరేం కంగారు పడకండి. అవునమ్మా, మీరేం కంగారు పడకండి. అంజలి, అలా కాదమ్మా, నేను తినిపిస్తానుండు. రఘు, ఆ కూర ఎలా ఇవ్వు. అక్క, ఆ చేత్తోనే నాకు ముద్ద పెడతావా?